బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలుగు నటి హేమ పేరు బయటకు రావడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే తొలుత తాను ఈ పార్టీకి వెళ్లలేదని హేమ ఖండించినప్పటికీ ఆ తర్వాత బెంగళూరు పోలీసులు హేమ పార్టీకి హాజరైనట్లుగా తెలిపారు. ఈ కేసులో హేమ కొన్ని రోజులు జైలులో కూడా ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ప్రచారం జరగగా ఆమె మాత్రం వాటిని ఖండించారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్లో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు. మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మంది నిందితులుగా ఉండగా పార్టీ నిర్వహించిన 9 మంది ఉన్నారు. ఇక ఛార్జ్ షీట్లో హేమను నిందితురాలుగా పేర్కొన్న పోలీసులు ఆమె డ్రగ్స్ సేవించినట్లుగా నిర్ధారించారు. మెడికల్ రిపోర్ట్ను కూడా అందుకు జత చేశారు. హేమతో పాటు హాజరైన మరో యాక్టర్కు డ్రగ్స్ నెగిటివ్గా వచ్చినట్లు తెలిపారు. దీంతో ఈ కేసులో నటి హేమకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఈ కేసులో హేమ అరెస్ట్తో పాటు చోటు చేసుకున్న పరిణామాలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తొలగించారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కొద్ది రోజుల తర్వాత హేమ బెయిల్పై బయటకు వచ్చారు. తనకు నిర్వహించిన పరీక్షల్లో డ్రగ్స్ తీసుకోలేదని వచ్చిందని చెబుతూ కొన్ని రిపోర్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది హేమ. ఈ క్రమంలోనే గత నెలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె సస్పెన్షన్ను ఎత్తివేసింది. బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలతో డ్రగ్స్ తీసుకోలేదని హేమ చెప్పిన మాటలు అబద్ధమేనని తెలుస్తోంది. అయితే తాను డ్రగ్స్ తీసుకోలేదని వాదిస్తూ వచ్చిన హేమ ఇప్పుడు బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలపై ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.